ఓవైపు ఫ్రెండ్లీ పోలీస్ అని సర్కార్ చెప్తుంటే మరోవైపు పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు రమ్యారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపి ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో అరెస్ట్ అయిన ఎన్ఎస్యూఐ నాయకులు ఎక్కడ ఉన్నారో తెలపడం లేదన్నారు. గురువారం అర్ధరాత్రి పోలీసులు తమ ఇంట్లో హంగామా సృష్టించారని రమ్యారావు ఆరోపించారు. తన కొడుకును ప్రివెంటివ్ అరెస్ట్పై డీజీపీని కలిసేందుకు వచ్చినట్లు తెలిపిన ఆమె కమిషనర్తో మాట్లాడి ఆచూకీ విషయం చెప్తామని అడిషనల్ డీజీపీ చెప్పారని అన్నారు. వీళ్ళేమో ఇంత దారుణంగా దౌర్భాగ్యంగా మాట్లాడతారు, ఇంత దారుణంగా ఇప్పటి వరకు కనీసము ఎక్కడున్నారు అనేది మరి ప్రివెంట్ అరెస్ట్ చేస్తా ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు మరి బాబు ఎక్కడున్నాడు అన్న సమాచారం మాకు ఎందుకు ఇవ్వట్లేదు. నేను నిన్నటి నుంచి ప్రతి పిఎస్కు పంపిస్తున్నా మా మనుషుల్ని, ఏ పిఎస్ల బాబు నుంచి ఇల్లు ఎన్ని పిఎస్లు గోల్లారం నుంచి పోషణ పైల వరకు పంపిస్తూనే ఉన్నా. ప్రతి పిఎస్ ఇక్కడ లేదు అక్కడ ఇక్కడ లేదు అక్కడ లేదంటే మొత్తం సర్చ్ చేయడం మరి మరి ఇస్తారా బాబును లేదా అసలు ఏం చేయాలనుకుంటున్నారు. మీకు మరి ఈ డ్రెస్ వేసుకున్న మరి ఈ గవర్నమెంట్లో ఉన్న ఈ పోలీస్ వల్ల మరి లేకుండా టీఆర్ఎస్ ఉంటారా, నా కొడుకును ఏం చేయదలుచుకున్నారు, ఈరోజు విద్యార్థులను ఏం చేయదలుచుకున్నారు, మరి స్కాములు చేసి స్కీములు మిగిలిన దొంగలను ఈరోజు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ ఈ అసెంబ్లీలో వాళ్ళను ఏసీలలో వాళ్ళని ఊసబెట్టుకుంటూ వీళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు ఈ పోలీసు వాళ్ళు. కానీ విద్యార్థుల పక్షాన ప్రజల పక్షాన మాట్లాడుతున్న ఎన్ఎస్యూఐ నాయకులనేమో ఇంత దౌర్జన్యంగా నిర్దాక్షిణ్యంగా ఫోన్లు కలవట్లేదు, ఎక్కడున్నారో తెలియదు, ఏమి సమాచారం ఉండదు. మరి మీరు మీ తల్లిదండ్రులు ఏం చేయాలో చెప్పండి. ఇంకొక ఇంట్లో ఇంకొక పేరెంట్ ఇంట్లో నాలుగు ఇంకొక పేరెంట్ ఇంట్లో పోలీసు వాళ్ళు గోడలు దొంగిండ్రండి, గోడలు దొంగిండ్రండి. వాళ్ళు ఎంత భయప్రాంతులకు అవుతారు చెప్పండి. ఇది ఏమన్నా న్యాయమైనా? బీజేపీ గారు సమాధానం చెప్తారా? హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్తారా?